హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించిన క్లాస్ 6ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆసియా క్రీడలకు సంబంధించిన అత్యున్నత సభ ఏది? ఆసియా క్రీడలకు సంబంధించిన అత్యున్నత సభ అదేంటంటే ఆసియా క్రీడల కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాబ్ షాట్ అనేది ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్, ఇది బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్, బాస్కెట్బాల్ బోర్డు కింది భాగము అంచు భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంటుంది? ఆన్సర్, ఇది 2.75 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాకౌట్ మరియు లీగ్ పద్ధతి పోటీల ద్వారా జిల్లా పాఠశాలల పోటీలలో 22 జట్లు పాల్గొన్నచ్చు, ఎన్ని బైస్ ఇవ్వబడును? ఆన్సర్, 10 బైస్ ఇవ్వబడును. నెక్స్ట్ క్వశ్చన్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులో షార్డులో సర్వీస్ రేఖ పొడవు ఎంత? షార్డులో సర్వీస్ రేఖ పొడవు ఇది 3.98 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రమములోని ఎముకలు అనేది ఇది ముఖము నందు ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, వెల్లింగ్టన్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? వెల్లింగ్టన్ ట్రోఫీ అనేది ఇది రోలింగ్ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ప్రారంభించబడిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్, 1954 సంవత్సరం, 1954. నెక్స్ట్ క్వశ్చన్, అన్వేషణ పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉంటాయి? ఆన్సర్, అన్వేషణ పద్ధతిలో 5 సోపానాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, థామస్ కప్ దీనితో సంబంధం కలదు. థామస్ కప్ అనేది ఇది ప్రపంచ బ్యాడ్మింటన్తో సంబంధం కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత పాఠశాల తరగతులకు కాలపట్టికలో వారానికి ఎన్ని వ్యాయామ బోధన పీరియడ్లు కేటాయించుట మార్గదర్శకము? ఓకే, ఉన్నత పాఠశాల తరగతులకు కాలపట్టికలో వారానికి, అంటే టైం టేబుల్ ప్రకారం, వారానికి ఎన్ని వ్యాయామ బోధన పీరియడ్స్ అనేది కేటాయించడం జరుగుతుంది? ఆన్సర్, 24. నెక్స్ట్ క్వశ్చన్, రంగస్వామి కప్ అనేది దీనికి సంబంధించింది. ఆన్సర్, ఇది హాకీ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరుగు పందెంలో ఆటగాడు హార్డిల్స్ను పడవేస్తూ మొదట వచ్చాడు, అయితే అతను ఏంటంటే పందెంలో గెలిచాడన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్బో స్పిన్ అనే చాతుర్యాన్ని ఎందులో వాడతారు? ఆన్సర్, దీన్ని టెన్నిస్లో వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాణమైన ఈత కొలను పొడవు అదెంత అంటే 50 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, పెంటాథలిన్ పోటీలో ఎన్ని ఈవెంట్లు ఉంటాయి? ఆన్సర్, 5 ఈవెంట్లు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, బెన్ జాన్సన్ ఒలింపిక్స్లో వాడినటువంటి మాదక ద్రవ్యం
బెన్ జాన్సన్ ఒలింపిక్స్లో వాడిన మాదక ద్రవ్యం అదేంటి? ఎంత అంటే కోకైన్. ఏంటంటే అది కోకైన్. నెక్స్ట్ క్వశ్చన్, స్పెన్సర్ షెల్లర్ రూపొందించిన క్రీడా సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్, మిగులు శక్తి సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ మైదానంలో ఆట జరుగునప్పుడు అంటే ఆట జరిగేటప్పుడు రిఫరీ పాటించాల్సిన చలనాలు. ఆన్సర్, రిఫరీ పాటించాల్సిన చలనాలు టచ్ లైన్ టు గోల్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల శరీరపు కొలతలు, పుట్టిన తేదీ, ఇంకా ఆటల నిపుణతలు నమోదు చేసే రిజిస్టర్ ఏమిటి? వీటన్నింటినీ కూడా నమోదు చేసే రిజిస్టర్ ఏంటంటే సమ్మరీ రిజిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాయామ కార్యకలాపాలలో విద్యార్థులను వర్గీకరణ చేయుటకు పరిగణలోకి తీసుకునే లక్షణాలు అవేంటంటే శారీరక లక్షణాలు, శారీరక లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాయామ విద్య క్రీడల అంతర్జాతీయ చార్టర్ రూపొందించింది ఎవరు? వ్యాయామ విద్య ఇంకా క్రీడల అంతర్జాతీయ చార్టర్ రూపొందించింది ఎవరంటే యునెస్కో. ఓకే, వ్యాయామ విద్య క్రీడల అభ్యసనం ప్రతి మానవుడికి ప్రాథమిక హక్కు అని ఈ విధంగా అన్నటువంటి వారు ఎవరు? ఆన్సర్, యునెస్కో అంతర్జాతీయ చార్టర్ ఈ విధంగా అనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికానటువంటిది ఏమిటి? ఆన్సర్, పెరుగుదలకు సంబంధించి సరికానటువంటిది ఏంటంటే ఇది సమగ్రమైనది అనేది సరికానిది. మరి సరి అయినటువంటివి, పెరుగుదలకు సంబంధించి సరి అయినటువంటివి ఏంటంటే ఇది పరిమాణాత్మకమైనది, ఇది శారీరక సంబంధమైనది, దీన్ని బహిర్గతంగా గుర్తించవచ్చు పెరుగుదలను. ఓకే, ఇవన్నీ కూడా సంబంధం, పెరుగుదలకు సంబంధం ఉన్నటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అభివృద్ధి లేదా వికాసం అంటే ఏమిటి? అభివృద్ధి లేదా వికాసం అంటే ఏంటంటే సంభావనీయత విచ్చుకోవటం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు పుట్టిన నాటికే అభివృద్ధి చెందే జ్ఞానం ఏమిటి? శిశువు పుట్టిన నాటికే అభివృద్ధి చెందే జ్ఞానం అదేంటంటే స్పర్శ అనేది అభివృద్ధి చెందుతుంది, ఇది శిశువు పుట్టే నాటికే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వికాసం ఏ దశ నుండి ప్రారంభమవుతుంది? వికాసం అనేది ఇది ప్రసవ పూర్వ దశ నుంచే ప్రారంభమవుతుంది. వికాసం అంటే పెరుగుదల అనేది ఇది ప్రసవ పూర్వ దశ నుంచే ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో భారతదేశంలో వ్యాయామ విద్యను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్, వ్యాయామ విద్యను హెచ్ఈ బక్ వీరు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, కింది వాటిలో మంచి పరీక్షకు కావలసిన లక్షణాలు ఏమిటి? మంచి పరీక్షకు కావలసినటువంటి లక్షణాలు అవేంటంటే వ్యాలిడిటీ, రిలయబిలిటీ, ఆబ్జెక్టివిటీ, ఇవన్నీ కూడా మంచి పరీక్షకు కావలసినటువంటి లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో జిమ్నాస్టిక్స్ ఫర్ యంగర్స్, ఓకే జిమ్నాస్టిక్స్ ఫర్ యంగర్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్, జిమ్నాస్టిక్స్ ఫర్ యంగర్స్ అనే ఈ గ్రంథం యొక్క రచయిత వారు ఎవరంటే గట్స్ మత్స్ అనేటటువంటి రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి? ఆన్సర్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేటటువంటి లక్షణం ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఎవరంటే ఇస్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో జేబీ నాష్ ప్రకారం వ్యాయామ విద్య యొక్క లక్ష్యాలు ఎన్ని వర్గాలుగా ఉంటాయి? వ్యాయామ విద్య యొక్క లక్ష్యాలు అనేవి ఇవి 4 వర్గాలుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వానిలో జాతీయ పాఠశాలల క్రీడా సమాఖ్య ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ గ్వాలియర్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వ్యాయామాలు చేసే ప్రదేశం. వ్యాయామాలు చేసే ప్రదేశం అదేంటంటే మంచి గాలి ఎక్కువగా గల బాహ్య ప్రదేశంలో వ్యాయామం అనేది చేయాలి. ఓకే, వ్యాయామాలు ఎక్కడ చేస్తారు? సాధారణంగా మంచి గాలి ఇంకా ఎక్కువ మంచి గాలి ఎక్కువగా ఉన్నటువంటి బాహ్య ప్రదేశంలో చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శరీరంలో శక్తి ఉత్పత్తి అగుటకు ఇవి ఎక్కువ దోహదపడతాయి. శక్తి ఉత్పత్తి అగుటకు విటమిన్లు దోహదపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వ్యాయామ విద్య కార్యక్రమం యొక్క స్వభావం ఏమిటి? ఆన్సర్ వ్యాయామ విద్య కార్యక్రమం యొక్క స్వభావం అదేంటంటే సర్దుబాటు స్వభావం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాయామ విద్య బడ్జెట్ దేనిపైన ఆధారపడుతుంది? వ్యాయామ విద్య బడ్జెట్ అనేది ఇది వాస్తవం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పాఠశాలలో ప్రతిరోజు పీఈటీ తీసుకోవాల్సిన పీరియడ్స్, అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వారు తీసుకోవాల్సినటువంటి పీరియడ్స్ ఎన్ని అంటే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ వారు తీసుకోవాల్సినటువంటి పీరియడ్స్ ఎన్ని అంటే 3 లేదా 4 పీరియడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాయామ విద్య కార్యక్రమం దీని ఆధారంగా రూపొందించవలెను? ఆన్సర్ వ్యక్తిగత లక్షణాలు ఆధారంగా రూపొందించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ గేమ్స్ బోధించడానికి ఉత్తమ పద్ధతి ఏమిటి? మేజర్ గేమ్స్ బోధించడానికి ఉత్తమ పద్ధతి అదేంటంటే ఓల్ పార్ట్ ఓల్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో స్పోర్ట్స్ కమిటీ యొక్క సెక్రటరీ ఎవరు? ఆన్సర్ వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాయామ విద్య కార్యక్రమాలు రూపొందించేటప్పుడు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాటించాల్సింది ఏంటి అంటే ప్రతిదినము నిర్ణీత వ్యాయామ కృత్యంలో ఉండడం అనేది పాటించాల్సినటువంటి అంశం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.